ईडी ముందుకు రాహుల్ గాంధీ రానున్నారిక నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు రాహుల్ ను ఈడీ ప్రశ్నించింది నిన్న రాహుల్ ను 10.5 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ ప్రశ్నించింది ఇక కొన్ని ప్రశ్నలు బిగిరిపోవడంతో ఇవాల కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించారు ఇక ఢిల్లీలో ఏసీసీ ఆఫీస్ కు వెళ్ళే రోడ్లన్నీ బ్లాక్ చేశారు పోలీసులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఏసీసీ ఆఫీస్ కు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు ఇక ఏసీసీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంచారు ఇక బ్యానర్లు వేసిన పోలీసులు ఇక మాణిక్యం ఠాకూర్ పిఎల్ పునియా సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు కూడా రాహుల్ ఈడీ ప్రశ్నించనుంది కానీ నిన్న 10.5 గంటల పాటు సుదీర్ఘంగా రాహుల్ ని ప్రశ్నించారు సో కొన్ని ప్రశ్నలు మిగిలిన నేపథ్యంలో ఈ రోజు కూడా ప్రశ్నించే అవకాశం కల్పిస్తోంది ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రియాంక వాద్రాతో కలిసి రాహుల్ గాంధీ ईडी కార్యాలయానికి చేరుకున్నారు భారీ ర్యాలీకి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో 11 గంటల 30 నిమిషాలకు ఈడీ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు 11 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు రాహుల్ గాంధీని వారు ఈడీ అధికారులు దీనికి సంబంధించి విచారించారు విచారించిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు 1 అవర్ గంట సేపటి తర్వాత అంటే మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు రాహుల్ గాంధీని విచారించారు దాదాపు 9 గంటల నుంచి 10 గంటల సేపు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు పలు క్వశ్చన్ చేశారు క్వశ్చనింగ్ లో అనేక సమాధానాలను కొన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత జరిగినటువంటి ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నటువంటి సందర్భంలో రెండో రోజు కూడా ఈడీ ఆఫీస్ కు హాజరు కావాల్సిందిగా రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది సెక్షన్ 50 ప్రకారం 50వ సెక్షన్ ప్రకారం దాంట్లో భాగంగా సెక్షన్ ప్రకారం వీరంతా కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాహుల్ గాంధీ నుంచి సమాధానాలు రాబట్టడానికి ఏదైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరొకసారి రాహుల్ గాంధీని విచారిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిధులను నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఏ రకంగా అయితే అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో పత్రికను ఆదుకునేటువంటి దాంట్లో భాగంగా 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి 90 కోట్ల నిధులు వెళ్ళినటువంటి సందర్భంలో దాని అప్పును మాఫీ చేయడంలో భాగంగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి పత్రిక ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి స్థిర ఆస్తులు చర ఆస్తులు మొత్తం దాదాపు 2000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తికులను చేజిక్కించుకునేటువంటి రూపంలో భాగంగా మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీల కుటుంబ ఆస్తులను కాపాడుకోవడానికి ఈడీ పైన ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి అనేటువంటిది ప్రస్తుతం బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్కు చేరుకోవడానికి భారీ సమయం పట్టడంతో ఏఐసీసీ ఆఫీస్ నుంచి ప్రస్తుతం ఈడీ ఆఫీస్కి వెళ్ళేటువంటి దారులను కూడా బారికేడ్స్తో క్లోజ్ చేశారు ఇప్పటికే ఆల్రెడీ ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీతో కలిసి ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు ఈరోజు మరొకసారి ఈడీ అధికారులు రాహుల్ గాంధీ నుంచి మరికొన్ని సమాధానాలు రాబట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి బీజేపీకి సంబంధం లేదు అనేటువంటిది బీజేపీ చెప్తా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అనే ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు దీనికి కౌంటర్గా ఈ కేసు రిజిస్టర్ అయింది 2012 సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి రిజిస్టర్ చేశారు ఒక అడ్వకేట్గా అనేక అంశాలపైన ఆయన ఇట్లాంటి కేసులు ఎన్నో వేశారు దాంట్లో భాగంగా ఈ కేసు వేశారు జరిగినటువంటి అవినీతి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది స్పష్టం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కావాలని దీన్ని బీజేపీ పైకి బీజేపీ చేస్తున్నటువంటి చర్యగా మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు అనేటువంటి వారు కౌంటర్ ఇస్తారు ఇంకొకటి ఇదే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే సోనియా గాంధీకి కూడా సమన్లు అందాయి కానీ సోనియా గాంధీ ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్తో చికిత్స తీసుకుంటున్నారు ఆసుపత్రిలో ఉన్నారు 3 వారాల గడువు కోరారు ఆమె ఈడీ ఆఫీసు ముందు హాజరు కావడానికి సో రాహుల్ గాంధీ విచారణ తర్వాత ఖచ్చితంగా సోనియా గాంధీ కూడా 3 వారాల తర్వాత ఈడీ ఆఫీసు ముందు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాహుల్ గాంధీని పూర్తిగా మరొక్కసారి సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం ఉంది కీలక సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు కొన్ని విషయాలలో రాహుల్ గాంధీ
సమాధానం దాటవేస్తున్నట్టుగా ప్రస్తుతం అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని ప్రియాంక వాద్రను అడిగినటువంటి సందర్భంలో ఈ కేసులో మీ కుటుంబానికి మీకు లింక్ ఉందా అని మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని కొద్దిసేపటి క్రితమే ప్రశ్నించారు. ఏఐసీసీ ఆఫీస్ ఎంట్రీ కంటే ముందే వాహనంలో దానికి రాహుల్ గాంధీ సమాధానం దాటవేస్తూ మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ థ్యాంక్ యూ అంటూ ఖాళీ ముక్తసరిగా సమాధానం రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఒకటి మాత్రం చాలా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండడం, దీంట్లో మాకు ఎలాంటి అవినీతికి సంబంధించినటువంటి లింక్ మాకు లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను దీంట్లో విచారించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీని విచారిస్తుండడంతో ఈ కేసు పైన దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఒక ఆసక్తి నెలకొంది. హోల్డ్లో ఉండండి, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కోటేశ్వరరావు విశ్లేషకులు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి, సో నిన్న సుదీర్ఘంగా రాహుల్ని ఇంట్రోగేట్ చేశారు 10.5 గంటల పాటు. సో కొన్ని ప్రశ్నలు మిగిలిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఇంట్రోగేషన్ కి పిలిచారు ఈడీ అధికారులు. సో దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివాద పూర్వపదాలకు కనుక వెళ్ళేట్లయితే యూపీఏ హయాంలోనే ఈ కేసుని దాఖలు చేశారు, రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 2015లో ఈ కేసుని ఈడీ క్లోజ్ చేసింది అనేటువంటిది వార్తలు వచ్చిన విషయం తెలిసింది. మళ్ళా అదే ఈడీ ఈ కేసుని రీఓపెన్ చేసింది. అంటే యూపీఏ హయాంలో దాఖలైనటువంటి కేసుని బీజేపీ హయాంలో మూసివేశారు, మళ్ళా అదే బీజేపీ హయాంలో పునర్విచారణ పేరుతోటి ఈ కేసును మళ్ళా తిరగదోడుతున్నారు. అందుకనే ఇది రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతని సంతకరించుకున్నది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. రెండోది, 2015 నుంచి ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల పాటు ఈడీ ఏమి చేసింది అనేటువంటిది కూడా జనానికి తెలియాలి కదా. 7 సంవత్సరాల పాటు ఈడీ ఏమి విచారణ జరిపింది, దానికి ఏమీ సమాధానాలు దొరకలేదు అనేటువంటిది ఒకటైతే, రెండోది 12 గంటల పాటు నిన్ను విచారించారు, మళ్ళా ఇంకొక 12 గంటలు వాళ్ళు విచారిస్తే విచారించవచ్చు, లేదా ఇంకా మళ్ళీ ఇంకొక 4 రోజుల పాటు రోజు 10 గంటల చొప్పున విచారిస్తారు. ఏమున్నది అందులో అన్ని గంటల పాటు విచారించడానికి అనేటువంటిది కూడా జనానికి తెలిసిందే. పోనీ ఆ విధంగా కాంగ్రెస్ ఆస్తుల్ని ఒక ట్రస్ట్ పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక వాద్రా, ఇంకా ఇతర కొంతమంది కాంగ్రెస్ నాయకుల పేరుతోటి బదిలీ చేయించుకున్నారన్నారు. ఆ ఆస్తులు ఏమైనా దుర్వినియోగమైనాయా, అవి ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా జనానికి తెలియాలి కదా. అందువలన ఇది రీఓపెన్ చేయటం అనేటువంటిదే ఒక వేధింపు అనేటువంటి విమర్శకు ఆరోపణకు తావిచ్చింది. అందువలన ఈ 7 సంవత్సరాల్లో ఏమి తేల్చారు వీళ్ళు, ఇంకా ఏం తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా చెప్పాలి కదా. రెండవది, బీజేపీ యొక్క అత్యుత్సాహం అవసరమే ఉంది. ఒక రాజకీయ పార్టీగా తమ పార్టీ మీద వేధింపులు, తమ పార్టీ నేతల మీద వేధింపులు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ లేదా ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఆ విధమైనటువంటి నిరసన తెలియజేసేటువంటి హక్కు కానీ లేదా అభిప్రాయం తెలియజేసేటువంటి హక్కు కానీ ఎవరికైనా ఉంది. అటువంటప్పుడు బీజేపీ దీని గురించి పెద్ద హడావుడి చేయాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం, కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి అంశం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒకవైపు చెప్తూనే ఎందుకని బీజేపీ ఈ విధమైనటువంటి అల్లరికి లేకపోతే రచ్చకి పాల్గొంటున్నది అనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది. రెండవది, ఇక్కడ గత 8 సంవత్సరాల్లో కానివ్వండి, నేను ఇక్కడ ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా, ఏదైనా అక్రమం జరిగిందనేటువంటి ఒక ఆరోపణ కానీ విమర్శ కానీ కేసు కానీ వస్తే రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా అమిత్ షా అయినా లేదా అమిత్ షా కొడుకైనా నరేంద్ర మోడీ గారైనా ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు, ఎవరినైనా కూడా విచారించాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మినహాయింపులు లేవు, రాజకీయ పరమైనటువంటి మినహాయింపులు లేవు. వేధింపు అన్న కోణమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. గత 8 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి ఉన్నారు,
ఆయన మీద కూడా గతంలో రేక్స్ జరిగాయి ఆయన యొక్క వ్యాపార లావాదేవీల మీద. మరి ఏమైంది ఆ కేసులు ఏమైనాయి? బీజేపీలో జరగానే ఆ కేసులన్నీ కూడా మనకి ఎక్కడ మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. అనేకమైనటువంటి ఇటువంటి ఉదంతాలు అనేకం మనకి ఉన్నాయి. ఉదాహరణకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉండగా ఎట్లాగైతే మన తెలంగాణలో కేసీఆర్ ని నిన్ను కేసులు పెడతాము, నిన్ను జైలుకు పంపిస్తాము, నిన్ను విచారణ జరిపిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు ఎట్లాగైతే చెప్తున్నారో స్వయంగా అమిత్ షా గారి ఆ హిమంత బిశ్వ శర్మ మీద అటువంటి విమర్శలు దాడులు చేసి చివరికి కాంగ్రెస్ నుంచి బీజేపీలో మార్చుకొని ముఖ్యమంత్రి పదవిని గడిపెట్టారు. అందువల్ల ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే రాజకీయ పరమైనటువంటి వేధింపులకి ప్రతిపక్షాలు లేదా తమ మాట వినని రాజకీయ నేతల మీద ఈడీ సిబిఐ లేకపోతే ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. తద్వారా జనంలో వాళ్ళని పలుకుబడిని దెబ్బతీయటం పలచన చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇవాళ ప్రతిదీ రాజకీయ అంశంగా మారింది. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈడీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉదాహరణ మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసాం మనం రఘురామ కృష్ణరాజు అనేటువంటి ఎంపీ మీద దేశద్రోహం కేసు పెట్టి ఎంత హడావుడి చేశారో మనం చూసాం కదా. అందుకని రాజకీయ అధికారాన్ని కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ తమ ప్రత్యర్థుల మీద దర్యాప్తు సంస్థల్ని లేదా ఇటువంటి సంస్థలను ఉపయోగించి రాజకీయ పరమైనటువంటి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, పాల్పడుతున్నాయి అనేటువంటి వాతావరణం ఇవాళ దేశమంతటా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రశ్నించడం అనేటువంటిది కూడా ఆ కోణంలోనే చూడాలి అనేది నా అభిప్రాయం. చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి న్యూస్ హెరాల్డ్ కుంభకోణాన్ని బయట తీసుకురావడానికి దాని అర్థం ఏంటంటే కేవలం టార్గెటింగ్ అనుకోవచ్చు ఇదంతా. అదే కదా నేను చెప్తున్నా, ఇప్పుడు దేశంలో ఎన్పిఎస్ పేరుతోటి కొన్ని లక్షల కోట్లని వాయిదాలు వేశారు లేకపోతే రద్దు చేశారని ప్రకటిస్తున్నారు. వాటన్నింటినీ తవ్వి తీసి గత 8 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానివ్వండి బ్యాంకులు కానివ్వండి ఇంకా అటువంటివి అనేక ఉన్నాయి. ఇవి ఆ విధమైనటువంటి కుంభకోణాలు లేకపోతే అది కూడా ఒక కుంభకోణం విధంగా ఏం చెప్పారు వీళ్ళు? గతంలో కాంగ్రెస్ పెద్దలు బ్యాంకుల్ని ప్రభావితం చేసి లోన్లు ఇప్పించారు వాళ్ళు ఎగ్గొట్టారు అన్నారు. ఓకే వాళ్ళు తప్పు చేశారు, నిజంగానే అది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి పైసాకి జవాబుదారిని చౌకీదారుని అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి మరి ఆ రుణాలన్నింటినీ వసూలు చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి గత 8 సంవత్సరాల్లో? ఇవన్నీ కూడా జనం ప్రశ్నిస్తారు కదా. అందుకని పాలన చేయటమే కాదు ఆ పాలన సక్రమంగా ఉన్నట్టు జనానికి అనిపించాలి, జనానికి నమ్మించాలి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఆ విధమైనటువంటి నమ్మకం జనానికి కలగటం లేదు. అందుకని దేశంలో ఇవాళ అనేకమైనటువంటి ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది, ఆ కాంగ్రెస్ నేతల మధ్యనే జరిగినటువంటి ఒక అక్రమ లావాదేవీ అనేటువంటిది ఆరోపణ. అంతే తప్ప ఇదేమి దేశ ప్రజలనో లేకపోతే బ్యాంకులనో లేకపోతే ఇంకొక సొమ్మును లూటీ చేసి లేదా ఇంకోటి చేసినటువంటి పెద్ద నేరం ఏమి కాదు ఇది. ఒకవేళ ఇందులో కూడా అక్రమాలు ఉంటే డెఫినెట్ గా బయట పెట్టండి, డెఫినెట్ గా చేయండి. కానీ ఈ విధమైనటువంటి వేధింపుల ద్వారా చేయడం అనేటువంటిది దాని వలన అధికార పక్షానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ వచ్చే లబ్ధి ఏమి ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం గమనించాలి. సో మీరు చెప్తున్నట్టు ఈ ఇష్యూ ఎప్పుడో ఇయర్స్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు పెట్టారు, సో ఈడీని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఇది అసలు ఒక కొలిక్కొచ్చే అవకాశం కల్పిస్తోందా? బికాస్ నిన్న 12:30 చేశారు ఇన్వెస్టిగేషన్, ఈ రోజు కూడా చేస్తారు, మేబీ రేపు కూడా చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక కొలిక్కు వస్తుందంటారు? అసలు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలు కేసుల యొక్క తీర్థను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతామండి? ఇంతవరకు ఏమన్నా అయిందా? ఎవరినన్నా మళ్ళా విచారించగాని లేకపోతే ఆ కేసు అసలు ఉన్నదా లేదా కూడా సామాన్య జనానికి తెలియదు. కానీ అవసరమైనప్పుడు దాన్ని పైకి తీయడానికి వీలుగా అట్లా కేసు పెట్టారు. ఇప్పుడు కూడా
రాహుల్ గాంధీని లేదా తర్వాత సోనియా గాంధీని లేదా ఇతర కాంగ్రెస్ నాయకులను విచారించిన తర్వాత మరికొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది ఎటు తేల్చుకున్నా ఈడి ఎటు తేల్చుకున్నా మళ్ళీ విచారణ పేరుతో మరికొంత కాలం తర్వాత చేస్తారు ఎంత కాలం చేస్తారు ఇది అంటే ఒక ఈ చిన్న కేసును కూడా విచారించడానికి ఈడికి ఎన్ని సంవత్సరాలు కావాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా రెండోది सुप्रीम कोर्ट राजकीय पार्टी नेतलु लेदा प्रजाप्रतिनिधुलु इन्वॉल्व केसुलन्नितिनि एडादि विचारण जरिपिंचालनि मार्गदर्शक सूत्रालनु जारी चेसिंदि सरे इदि ईडी कोर्ट कादनुकोंडि काकपोयिना गानि आ स्फूर्ति तोटि तन दग्गर उन्नटुवंटि केसुल्नि सत्वरंगा डिस्पोज चेसि चार्ज शीट फैल चेयाल्सिनटुवंटि बाध्यत ईडी मीद उन्नदा लेदा एंतकालं तीसुकुंटारु అందుకనే ఇది అవసరమైనప్పుడు విచారణ పేరుతో మరొక పేరుతో వేధించడానికి ఇటువంటి కేసులన్నిటిని కూడా అలాగే ఉంచేసి అవసరమైనప్పుడు బయటికి తీస్తారు అనేటువంటి అభిప్రాయం జనంలో కలుగుతా ఉంది అదే ప్రధానమైనటువంటి కారణం ఇవాళ కాంగ్రెస్ నేతల ఆందోళన చేయడానికి లేదా మా మీద కక్ష సాధింపులు చేయడానికి గాను అసలు బేసిస్ లేదా అంటే ఇదే బేసిస్ ఈ విధమైనటువంటి వ్యవహార శైలి కారణంగానే ఉన్నాయి రేపు ఒకవేళ బీజేపీ అధికారాన్ని కోల్పోయి లేదా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితిని బీజేపీ నాయకులు కూడా ఎదుర్కోవచ్చు